ప్రభుత్వ భూమి ప్రభుత్వం చేతిలోనే ఉండాలని, ఏ ఒక్కడి సొత్తు కాకూడదని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కావలి పట్టణ పాత ఊరు వాసులు తమ పంట కాలువలు, డొంకలు ఆక్రమించి లేఅవుట్లు వేశారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓ సీనానాయక్ అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. వర్షపు నీరు కిందికి వెళ్లే వీలులేక పాత ఊరు వరదలో చిక్కుకుంటుందని వారు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ భూమి ఎన్ని ఎకరాలైనా బయటకు తీస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఆక్రమణలు చేస్తున్న సమయంలో చూస్తూ ఉన్న అధికారులు ఇప్పటికీ ఆక్రమణలు గుర్తించడంలో అలసత్వం వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. త్వరలో కొత్త అధికారులు వస్తున్నారని, ప్రతి ఆక్రమణను బయటకు తీస్తామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాత ఊరు నాయకులు జనివర్ల మనోహర్, చిలకపాటి శ్రీనివాసులు, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. పాత ఊరుకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పొలాలకు సంబంధించిన పంట కాలువలు బూడ్చారని, ఆ పంట కాలువలకు అన్ని మరమ్మతులు చేయమని చెప్పి, ఎక్కడైతే గుంటలు పౌరంబోగు స్థలాలన్నీ కూడా ఆక్రమణలకు గురయ్యాయో వాటన్నిటిని కూడా తొలగించండి అని చెప్పి వాళ్ళు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వటం సందర్భంలో నాకు కూడా వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా నేను కూడా కావలి బాగుండాలి, కావలి చుట్టుపక్కల ఎక్కడ కూడా వర్షాలు కురిస్తే డ్రైనేజ్ వాటర్ పోకుండా అబ్స్ట్రాక్ట్ కాకూడదు, కావలి చుట్టుపక్కల ఉన్న కాలువలన్నీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా, అది మా పార్టీ వాళ్ళైనా కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి తప్ప సామాన్యుల చేతిలో ఉండటానికి లేదు అనేటువంటి దాని మీద నేను కూడా ఆర్డీఓ గారికి తెలియజేయడం కూడా జరిగింది. ఎంతటి వారైనా కావలిలో పేదవాడు ఆక్రమించుకొని మాగాణి చేసుకుంటే కన్సిడర్ చేస్తాం తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకుని లేబట్ల రూపంలో కానీ వేసుంటే ఎన్ని ఎకరాలన్నా బయటికి తీస్తామని కూడా ఈ సందర్భంగా మళ్ళా రైతులందరూ కూడా హామీ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్రభుత్వ ఎకరా కూడా ఆగదు, చట్టం తను తన పని చేసుకోబోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, గతంలో పనిచేసిన అధికారులు, గతంలో పనిచేసిన జీరో నుంచి పెద్ద స్థాయి దాకా అధికారుల యొక్క అందరికీ తెలిసి జరిగింది కాబట్టి వాళ్ళ స్కిన్ కాపాడుకునే దానికి ఇంకా చాలా భూముల్ని బయటికి తీయటంలో చాలా అలసత్వంలో ఉన్నారు. అతి తొందరలోనే నూతన అధికారులు వస్తారు. కావలిలో చుట్టుపక్కల జరిగినటువంటి ప్రతి అవినీతి పోగొట్టం బయటికి తీస్తారు తప్పకుండా. ఇది కావలి ప్రజల సొత్తు, ఏ ఒక్కడి సొత్తుగా ఉండటానికి లేదు. ఇది కావలి ప్రజల సొత్తు. దురదృష్టం, కావలిలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా శాంక్షన్ చేసి భవనం కట్టాలంటే భవనం కట్టడానికి కూడా ల్యాండ్ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కావలిలో. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.